హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మధ్యాహ్నం టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్ అయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత నాకు మధ్యాహ్నం టైంలో ఖాళీ ఉన్నప్పుడు నేను వాళ్ళు వచ్చేసరికి చేసుకునే పనులు. మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడే మజ్జిగ చేసుకుని వెన్న తీసే ప్రాసెస్ కూడా ఇప్పుడే పెట్టుకుంటానండి. ఆ తర్వాత నెయ్యి తీ కాచుకోవడం, తనది రెడీ చేసుకోవడం, అలాగే ఈరోజు వెన్న తీసుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా మనకి మా ఖాళీ టైంలో పని చేసుకుంటే ఒకసారి హడావిడిగా అనిపించదు. పిల్లలు వచ్చేసరికి ఖాళీగా ఉండొచ్చు, వాళ్ళకి హోంవర్క్స్ అయ్యి చూడొచ్చు. అలాగే నేను విత్తనాలు పెట్టుకున్నానండి. బయట క్లైమేట్ చూసారు కదా, వర్షం పడుతుంది. మా ఇంటి దగ్గర అన్నీ పంట పొలాలు ఉన్నాయి, క్లైమేట్ చాలా బాగుంది. ఇక్కడ నేను విత్తనాల కోసం మట్టి బకెట్లో తీసుకున్నాను, టెర్రస్ పైన పెట్టాను. లో ఈ బకెట్లో బీరకాయ విత్తనాలు పెట్టానండి, మీకు వచ్చిన అవి వచ్చాక కూడా చూపిస్తాను. ఈ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే కనుక మనకి టైం సేవ్ అవుతుంది. ఈ బకెట్లో సొరకాయ విత్తనాలు పెట్టుకున్నానండి. అలాగే పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి తినడానికి ఒకటి కావాలి కదా, అదే నేను ప్రోమోగ్రనేట్స్ ఉన్నాయి ఇంట్లో, అవి తీసి పిక్కలు తీసి పెడితే వాళ్ళు తింటారు కదా, అందుకని కట్ చేసి పెడుతున్నాను. ఇలా ఖాళీ సమయంలో మనం టీవీ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా టీవీ చూస్తూనే ఇటువంటి పనులు చేసుకోవచ్చండి. అలాగే లంచ్ బాక్స్ కోసం, బాక్స్ కోసం కూడా మనం క్యారెట్టు, బీట్రూటు అప్పటికప్పుడు తురుముకునే కన్నా ఇలా మధ్యాహ్నం టైంలో తురుముకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే మనకి వంట కూడా త్వరగా అయిపోతుంది. ఇలా మన పని సేవ్ చేసుకున్నట్టయితే మనం టక్ టక్ పిల్లలకి అన్ని టైంకి 7:30కే మా పిల్లలు స్కూల్కి వెళ్తారండి, అందుకని 7:30కే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. చూసారు కదా, అన్ని పనులు ఒకేసారి పెట్టుకోవడం కన్నా రోజుకొక క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటే కనుక మనం అస్త ఒకేసారి అన్నీ దులుపుకునే పని ఉంటే చాలా టైం పడుతుంది. అదే పండగలు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఎక్కువ పని అనిపిస్తుంది. అలా కాకుండా మనకి ఎప్పుడూ చిన్న చిన్న పనులు అంటే ఒకరోజు ఒక పని, ఒకరోజు ఒక పని అలా పెట్టుకుంటే కనుక మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది. ఈరోజు డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేద్దాం అనుకున్నాను, అందుకని డ్రెస్సింగ్ ఏరియా అంతా క్లీన్ చేసి ఇలా తుడిచిపెట్టేసుకుంటే కనుక మనకి వర్క్ అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది. అలాగే ఇంట్లో అన్ని విండోస్ ఒకరోజే క్లీన్ చేయాలన్నా మనకి పెద్ద పనిలా అనిపిస్తుంది, అందుకని ఒకరోజుకి ఈ ఒక విండో క్లీన్ చేసుకుంటే వీక్ మొత్తం రోజుకు ఒక విండో క్లీన్ చేసుకుంటే విండోస్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇది గట్టిగా టైం పట్టదండి, ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో మనకి మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే అస్తమానం చేసుకుంటే కనుక మనం 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు.
పెన్లు నాకు చేసుకోవడానికి 2 అవర్స్ పట్టిందండి. నేను అంటే కంటిన్యూస్గా చేయలేదు, ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటూ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా మధ్యాహ్నం టైంలో ఇలా చేసుకున్నట్టయితే మనకు కాలుష్యం అవుతుంది. ఇలా ప్లానింగ్గా చేసుకుంటే కనుక పిల్లలు వచ్చేసరికి కూడా మనం ఖాళీగా కూర్చోవచ్చు. ఈ పనంతా అయిపోయాక వాళ్ళకి వచ్చేసరికి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవచ్చు. మగ్గం వర్క్ ఎలా చేసుకుంటాను, ట్రేస్ పేపర్ మీద ప్రింటింగ్ డిజైన్ ఎలా వేస్తాను, అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ అన్నీ నచ్చితే కనుక ఒకసారి చెక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.